వారసత్వ భూమిపై హక్కుల కోసం తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా నిలిపేశారు కన్నబిడ్డలు. 3 రోజుల క్రితం మరణించిన తల్లి మృతదేహాన్ని వాకిట్లోనే పెట్టుకుని దాయాదులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో 70 ఏళ్ల చిన్నమ్మ భౌతికాయం దహన సంస్కారాలకు నోచుకోవడం లేదు. వంశపారంపర్యంగా తమకు చెందాల్సిన భూమిపై దాయాదులు అక్రమంగా హక్కుపత్రాలు పొందారని, తమకు న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ భీష్మించారు. పొలం హక్కులు దఖలుపరచాలంటూ తహసీల్దార్ను ఆశ్రయించారు. కుటుంబ ఆస్తిపై వారసత్వ హక్కు కోసం తల్లి మృతదేహం ఖననం చేయకుండా ఆపేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పేట గ్రామంలో జరిగింది. అన్నదమ్ములు బోయ నారాయణ, బోయ రాముల మధ్య 12 ఎకరాల పొలంపై వివాదముంది. అన్న నారాయణ పేరుతో పట్టా ఉన్న ఉమ్మడి వ్యవసాయ భూమిలో వాటాపై హక్కుల కోసం చాలా ఏళ్లు నిరీక్షించిన రాములు 10 ఏళ్ల క్రితం మరణించాడు. అన్న నారాయణ సైతం 8 ఏళ్ల క్రితం చనిపోయారు. ఈ భూమిపై పట్టా హక్కులు కల్పించాలంటూ రాములు భార్య 70 ఏళ్ల చిన్నమ్మ 10 ఏళ్లపాటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగింది. ధరణి పోర్టల్లో నమోదు చేయాలంటూ అధికారులను వేడుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లోనే ఒంటికి నిప్పంటుకుని అగ్ని ప్రమాదానికి గురై 3 రోజుల క్రితం మరణించింది. వారసత్వ భూమిపై హక్కుల కోసం తమ తల్లి చివరి వరకు యత్నించినా దాయాదుల పంతం వల్ల ఆశ తీరకుండానే తనువు చాలించిందని కుమారుడు, కుమార్తె ఆరోపిస్తున్నారు. తమకు చెందాల్సిన వారసత్వ ఆస్తిపై హక్కులు కల్పించే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. అంటే మా పెద్దనాయన మా నాయన భూమి పట్టా వేసుకున్నాడు, ఇస్తలేరు మా తమ్ముళ్ళు మా దగ్గర, నరసింహ, శేఖరు, కృష్ణయ్య. మా అమ్మ చచ్చిపోయింది సార్, మా అమ్మ వాళ్ళ గురించి కాల్చుకొని చచ్చిపోయింది. ఇంకా 3 రోజులు అవుతుంది శివం అక్కడనే ఉంది. అయితే భూమి ఇస్తే పట్టా చేస్తే సంతకం చేసి ఇస్తామంటే సంతం చేయాలనుకుంటున్నాం సార్. వాళ్ళు వస్తలేరు ముందులకి, అందుకోసమే ఈడి వరకు వచ్చింది సార్, మండల ఆఫీస్కు, పోలీస్ స్టేషన్కు, కలెక్టర్ ఆఫీస్కు పోతామన్నారు. ఇంకా ఆమె భూమి ఆమె చచ్చిపోయింది. ఆమె మస్తు సాలరీ వచ్చింది మండలానికి వచ్చింది. అక్కడ ఇక్కడ తిరిగి భూమి అని చచ్చిపోయి నేను మొన్న కింద వాడి ఉడక భూమి అని చచ్చిపోయి. నీకు ఎక్కడిది భూమి అంటారు వాళ్ళు ఇక్కడ తిరిగి, అందుకోసమే ఇంత దూరం వచ్చినాను సార్. భూమి పట్ట చేసిన దగ్గర అంతకీ వాళ్ళు చేయం సార్, 5 రోజులు అయినా సరే పెట్టుకుంటాం అట్లనే. ఏం బోలే భూమి మేము చేస్తున్నాం, చేసుకోం నేనే చేస్తున్నా అని పట్టలా వాళ్ళు చేసుకున్నారు. ఇంటికి పెద్ద ఆయనని ఆయన వినుంటే ఆయన పిల్లల జిల్లాకు వాళ్ళే అంటువాడు చేసుకుంటున్నారు. ఇంకా మాకంతా మోసం. మళ్ళా మా తమ్ముళ్ళ పిల్లల మా ఆయన వాళ్ళు కేసీఆర్ పైసలు అన్ని వాళ్ళకే పడుతున్నాయి సార్, నాకేమో కొరుకు పైసలే. వాడు మనకు ఇస్తలేడు ఒక మడి కూడా. భూమి చేసుకుని నేను ఇంకా పట్టా వాళ్ళ మీద చేసుకున్నారు దొంగతనంగా. మా మామ చచ్చిపా చేప ఇంకా తిరుగుతున్నాం, ఇంకా తిరుగుతున్నాం చేప. ఇంకా ముసలిది తిరిగి ఒక పిల్లగాడు ఉండడు, నా పిల్లకు ఒక ముగ్గురు కాకులు ఉండయి చెయ్యండి అని ఊరంతా తిరిగి పొడ్డే పెట్టినా, ఊరు మొత్తం చెప్పినా చేప. మా అత్త మొన్న ఏగలేక కాల్చుకొని చనిపోయింది సారు. ఇప్పుడన్నా చేస్తారేమంటే ఇప్పుడు కూడా ముఖం తప్పించిండ్రు, లే రారు చెయ్యరు, భూమి చెయ్యమంటారు. మళ్ళీ ఎట్లా చేస్తుంది సార్, ఇంకా ఎప్పుడు చేస్తారు మాకు సారు? వస్తేనే ఇట్లా పెట్టినన్న వస్తారేమో, మళ్ళీ చనిపోయితే కూడా వచ్చి చేస్తాం తమ్మి అని అల్లరు పుడుతుందేమో అంటే అల్లరు లేదు, చనిపోయినా మేమే చేస్తాం సాగు సాందం అంటారు, భూమి మాకు కావాలి అంటారు చూడు సారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదం వల్ల చెన్నమ్మ అంత్యక్రియలు నిలిచిపోవడంతో గ్రామ పెద్దలు ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరి భూమిని వారే సాగు చేసుకుంటున్నారని, భూమి హక్కు పత్రాల కోసం ఇలా పంతాలకు పోవడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. రాములకు న్యాయం చేస్తాం, రాముల కుటుంబానికి అది ఎంత ఉమ్మడి ఆస్తి వచ్చిందో ఆ ఉమ్మడి ఆస్తిలో సగం ఇప్పించే వరకు గ్రామస్తులం మేము కానీ 100% తిప్పలబడి వాళ్ళకు 100% మేము ఉమ్మడి ఆస్తులు చెందేలా ప్రయత్నం చేస్తాం. లాస్ట్ చివరి ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ ఆస్తి చెందే వరకు మేమందరం ప్రయత్నం చేసి వాళ్ళకి ఆస్తి ఇప్పిస్తాం. కాదు చేయదు అంటే యాజ్ పర్ లీగల్ ఏ విధంగా ఉందో ఆ లీగల్ ప్రకారం పోతాం. గ్రామస్తులంతా అందరం ఎంతమంది ఉన్నాం గ్రామస్తులు, తాతల తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిపై హక్కు కోసం తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి వాకిట్లోనే పెట్టుకోవడంపై అధికారులు స్పందించారు. గ్రామాన్ని సందర్శించి అసలైన సాగుదారులకు హక్కులిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు ఒప్పుకున్నారు.